హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న నవల రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించిన హలో హలో. రాత్రి 8 గంటలయ్యింది. అంతవరకు మిడిసి పడుతున్న వెన్నెల ఆ ఆకాశం నిండా కారు మబ్బులు కమ్మటంతో వెలవెలపోతూ మాయమైంది. నలుమూలలా చీకట్లు ఆవరించాయి. దానికి తోడు సన్నగా గాలి కూడా మొదలైంది. ఆ గాలికి రాజాగారి భవంతి చుట్టూ ఉన్న వృక్షాలు దెయ్యాల్లా తలలు ఊపుతున్నాయి. కీచురాళ్ళు కన్న కఠోరంగా గీపెడుతున్నాయి. ప్రళయం రాబోతున్నట్లు పెద్దగా గర్జించింది ఆకాశం. భవంతి వెనగ్గా ఉన్న మామిడి చెట్టు కింద ఎండుటాకుల్లో విహారం చేస్తున్న 2 తాచులు కంగారుగా ఓ మూల ఉన్న తమ పుట్టలోకి చేరిపోయాయి. సన్నగా తుప్పర మొదలైంది. అది కాసేపటికల్లా కుంభవృష్టిగా మారింది. ఊరికి దూరంగా ఉన్న రాజాగారి భవంతి మహావృక్షాల మధ్యగా ఒంటరి నక్షత్రంలా ఉంది. క్రమేపీ వానజోరు పెరిగింది. వాన ఎడాపెడా మొత్తుతుంటే చెట్ల మీదుండే పక్షులు పూర్తిగా తడిసిపోయి బిక్కుబిక్కుమంటూ ముడుచు కూర్చున్నాయి. చెట్ల కిందకి చేరి చెట్ల మీదున్న పక్షుల్ని పక్షిగుడ్లని ఎలా స్వాహ చేయాలని ఆశగా ఎదురుచూస్తున్న ఓ గండుపిల్లి వాన పెరగటంతో నిరాశగా భవంతికేసి పరుగు తీసింది. భవంతి మెయిన్ గేట్ దగ్గర కాపలాగా ఉన్న సాయుధులైన 2 పోలీసులు ఆ పిల్లిని చూసి అదే ఓ బందిపోటు దొంగ అన్నంత హడావిడి చేసి దాన్ని తరిమి కొట్టారు. అంతకుముందు ఆ భవంతిలోనే ఉంటూ ఆ ఇంట్లోని పాలు పెరుగుల్ని అక్కడ చెట్ల మీదున్న పక్షి మాంసాన్ని ఆరగించి పులిలా తయారైన ఆ పిల్లి వాళ్ళ అదిరింపులకు పెద్దగా దడవలేదు. వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి దొడ్డంతా పరుగులెత్తించింది. మహామహా వాళ్లే మనల్ని చూసి హడలిపోతారు. ఆఫ్టర్ ఆల్ ఓ పిల్లి మనల్ని లక్ష్య పెట్టకపోవడమా, దీన్ని వదలకూడదు అనుకున్నారు. పెంపుడు పిల్లేమో అన్నాడు ఒకతను. అలాగే ఉంది, పోతులా ఎలా ఉందో అన్నాడు 2వ అతను. పిల్లి మాత్రం వాళ్ళకేసి గుర్రుగా చూస్తూ నిల్చుంది ఓ పక్కగా, వాళ్ళు తప్పుకుంటే ఇంట్లోకి వెళ్ళాలని. అది బయటికి పోవడం లేదు అన్నాడు ఒకతను. అయినా మనం వదలొద్దు, పొరపాటును కూడా దాన్ని లోపలికి వెళ్ళనివ్వద్దు, ఓ పురుగుని కూడా లోపలికి రానివ్వద్దని దొరగారు చెప్పలేదు అన్నాడు మరొకతను. ఇద్దరూ కలిసి మళ్ళీ ఆ పిల్లిని తరిమి కొట్టారు. ఇంట్లోకి వెళ్ళనివ్వని వాళ్ళని గుర్రుగా చూస్తూ భవంతి వెనక్కి పారిపోయింది ఆ పిల్లి. తడిసిపోయిన బట్టల్ని చూసుకుంటూ పోలీసులిద్దరూ కాస్త లోపలగా వచ్చి స్టడీగా నిల్చున్నారు ఎంట్రన్స్కి చెరువువైపు. వాళ్ళు లోపలగా ఉన్నా వాళ్ళ కళ్ళు మాత్రం పరిసరాల్ని పరికిస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఓ తీతువు వికృతంగా అరుస్తూ ఎగిరిపోయింది. ఆ అరుపుకి పోలీసులిద్దరూ త్రుళ్ళిపడ్డారు అదోలాంటి భయంతో. ఛా, వెధవాన అనుకున్నారు మనసులోనే. తమ మనసులోని భయాన్ని అవతలికి నెట్టాలన్నట్లు నిల్చున్న చోటే కూలబడి కబుర్లలో పడ్డారు. వాళ్ళ సంభాషణ సినిమాల నుంచి మొదలై రాజకీయాల మీదకి మళ్ళీ ఆపై దొంగలు హంతకుల మీదకి వెళ్ళింది. అలా మాట్లాడుకుంటూనే మధ్య మధ్య చుట్టుపక్కలకి చూస్తున్నారు. హఠాత్తుగా వాళ్ళ మాటలు ఆగిపోయాయి. గబాలన లేచి నిల్చున్నారు. కారణం దూరంగా ఉన్న మర్రి చెట్టు మించి ఎవరో దూకిన శబ్దం అవడమే. అంత గాలి వానలోనూ స్పష్టంగా వినిపించింది వాళ్ళకి ఎవరో దూకిన చప్పుడు. ఓసారి ఒకరినొకరు చూసుకున్నారు. మర్రి చెట్టు దగ్గర పొద కదిలినట్లు అనిపించి ఇద్దరూ తమ ఆయుధాన్ని స్టడీగా పట్టుకుని చప్పుడు వినిపించిన వైపుకు పరిగెత్తారు. కురిసే వానజల్లు మొహానికి సూదుల్లా గుచ్చుకుంటోంది. మర్రి చెట్టు దగ్గర పక్కనే ఉన్న పొదలు చూశారు. అయితే ఎవరూ కనిపించలేదు. ఎవరు? అరిచాడు కానిస్టేబుల్. వాన చప్పుడు తప్ప మరే చప్పుడు లేదు. ఇందాక ఎవరు దూకినట్టు చప్పుడైంది కదూ, ఒకతను అనుమానంగా అన్నాడు. ఖచ్చితంగా దూకారు ఎవరో అన్నాడు 2వ అతను. మరి కనిపించలేదుగా. ఇద్దరూ కలిసి మరోసారి వెతికారు అక్కడంతా. ఎవరూ లేకపోవడంతో చా, ఎవరూ లేరు, మనం ఆ విలన్ని గురించే ఆలోచిస్తున్నాంగా, అందుకే ఏ ఆకు చప్పుడైనా ఆ విలనే అనుకుని కంగారు పడుతున్నాం అనుకుంటూ యథాస్థానంలోకి వచ్చి కూలబడ్డారు. ఈ వాన తగ్గేలా లేదు గొడుక్కుంటూ అన్నాడు ఒకతను. అవును అన్నాడు 2వ అతను. ఇద్దరూ చలికి వణికిపోతున్నారు. నిజంగా చెట్టు మించి ఎవరు దూకలేదుగా అన్నాడు ఒకతను అనుమాన నివృత్తి కోసం అన్నట్లు. చా, ఎవరు దూకలేదు, దూకి ఉంటే మన కళ్ళబడకుండా మాయమైపోలేడుగా అన్నాడు 2వ అతను. ఇద్దరూ ఒకరినొకరు ధైర్యం చెప్పుకొని మళ్ళీ కబుర్లలో పడిపోయారు. అయితే వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళది భ్రమ కాదు. నిజంగానే ఓ వ్యక్తి మర్రి చెట్టు మించి దూకాడు. అయితే వాళ్ళు వచ్చేసరికి మెరుపులా ఓ పొదచాటుకు పరిగెత్తాడు. అతని అదృష్టం బాగుండి ఆ పొదని మాత్రం వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడలేదు. అసలు ఆ వ్యక్తి చాలాసేపటి నుంచి చెట్టు మీద ఆకుల మాటను దాగి పరిసరాల్ని పరికిస్తున్నాడు. వాళ్ళు ఏ క్షణాన్నైనా కాస్త అవతలగా వెళితే తన ఇంట్లో ప్రవేశించాలని. కానీ ఆ పోలీసులు అక్కడి నుంచి కదలటం లేదు. ఇక ఇలా కాదని చెట్టు దిగి పొదల్లోకి, ఆపై తెలివిగా వాళ్ళ ధ్యాస మరోవైపుకు మళ్లించి
తను లోపలికెళ్లాలని నిర్ణయించుకుని చెట్టు మీద నుంచి దూకేశాడు. గాలివాన చప్పుల్లో తను దూకిన చప్పుడు వాళ్ళకి వినిపించదనుకున్నాడు అతను. కానీ పోలీసులు ఆ శబ్దం వినడమే విన్నారు. వాళ్ళు అక్కడికి పరిగెత్తుకు రావడం, తర్వాత అక్కడ పొదలన్నీ వెతకటం, ఆపై తమ భ్రమ అనుకుని వెళ్ళిపోవడం ఆ వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడు. తెలివిగా వాళ్ళ కంటపడకుండా తప్పించుకున్నాను అన్న తృప్తి ఉన్న లోపలికి వెళ్ళే మార్గం తోచక అతను చిరాకు పడిపోతున్నాడు. చలికి వెన్నులోంచి వణుకొస్తోంది. అతని కళ్ళు నెత్తురు ముద్దల్లా ఎర్రగా ఉన్నాయి. మొహంలో ఏదో పట్టుదల కనిపిస్తోంది. పొదక్ కాస్త యువతలుగా వచ్చి చూశాడు అతను. వానలో మసగ్గా కనిపిస్తున్నారు పోలీసులు. ఆకాశం తళుక్కన మెరిసింది. ఆ మెరుపంత వేగంగానూ అతను పక్కకి తప్పుకున్నాడు. ఎంతసేపు చూసినా పోలీసులు పక్కకి తప్పుకోకపోవడంతో లోపలికి వెళ్ళడం కుదరదేమో అనిపించింది అతనికి. ఉరుములు మెరుపులతో వాన మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. మరి కాసేపు అలా ఆలోచిస్తూ నిల్చుని తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చి పొదల మాట నుంచి పిల్లిలా నడుస్తూ భవంతి పక్కకెళ్ళాడు. అక్కడంతా కూడా పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఓ క్షణం ఆలోచిస్తూ చెట్లని పరీక్షగా చూశాడు. అన్ని చెట్లలోనూ గుబురైన ఓ చింత చెట్టు అతన్ని ఆకర్షించింది. ఆ చెట్టు మించి చూస్తే భవంతిలో ఎవరు వెళ్ళేది, ఎవరు వచ్చేది స్పష్టంగా కనిపిస్తుంది. అతని కాళ్ళ కింద నుంచి నీళ్లు ప్రవాహంలో పరిగెడుతున్నాయి. క్షణం ఆలోచించిన అతను గబగబా చింత చెట్టు ఎక్కి గుబుర్లలో దాగి పరిసరాల్ని పరికించసాగాడు. తోటంతా కటిక చీకటి, కాటుక లాంటి చిక్కని చీకటి. కానీ రాజాగారి భవంతి మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ భవంతి రెండో అంతస్తులోని హాల్లో ఎంతోమంది ఉన్నా ఎవరు నోరు విప్పి మాట్లాడటం లేదు. వాళ్ల మౌనం గురించి చెప్పే ముందు ఆ భవంతిని గురించి కూడా చెప్పాలి. బయటి ఆవరణ సంగతి ఎలా ఉన్నా భవంతి లోపల మాత్రం అద్భుతంగా ఉంటుంది. భవంతి రెండో అంతస్తు మరింత గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా రెండో అంతస్తులోని విశాలమైన హాలు అలంకరణని వర్ణించడం కష్టం. ఆ హాల్లో అడుగు పెడితేనే కొత్త వారికి మతులు పోతాయి. ఏదో కొత్త లోకానికి వచ్చినట్లు ఫీల్ అయిపోతారు. అంత చక్కగా ఉంటుంది ఆ హాలు. అంత పెద్ద హాల్లోనూ పరుచుకున్న అందమైన కాశ్మీర్ తివాసి అడుగు పెట్టగానే మెత్తగా తగిలి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్లుంటుంది. ఖరీదైన ఫర్నిచర్, అపురూపమైన పెయింటింగ్స్ చూస్తే ఎంతటి వారైనా సరే తమని తాము మర్చిపోతారు. ఆ హాల్లోనే మినీ మొబైల్ బార్ ఉంది. ఆ బార్ అంటే చాలామందికి ఇష్టం. అందులోని ట్రేలు, గ్లాసులు, ఐస్ పైల్ లాంటివన్నీ వెండివే. ఏళ్ల క్రితం నాటి లిక్కర్ కూడా అక్కడ దొరుకుతుందని చెప్పుకుంటారు. ఆ భవంతిలో ఆతిథ్యం స్వీకరించాలని చాలామంది హేమాహేమీలు సరదా పడతారు. కానీ రాజాగారు ఎవరిని పడితే వాళ్ళని తమ ఇంటికి విందుకు ఆహ్వానించరు. ఆ రోజు ఆ హాల్లో మొత్తం ఏడుగురున్నారు. అందులో ఐదుగురు మగాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. అందరూ మౌనంగానే కూర్చున్నారు. అందరి మొహాల్లోనూ అదోలాంటి భీతి చోటు చేసుకుంది. బయట వాన గాలి పెరిగిపోతున్నాయి. పెద్దగా ఉరిమింది ఆకాశం. అంతా చిన్నపిల్లల్లా త్రుళ్ళిపడ్డారు. ఈదురుగాలికి, తలుపులకి, కిటికీలకి ఉన్న సిల్క్ తెరలు రెపరెపలాడుతున్నాయి. హాలు మధ్యగా ఉన్న షాండ్లియర్ కూడా గాలికి అటు ఇటు ఊగుతోంది. హాల్లోని అతి మెత్తగా ఉన్న సోఫాలో కూర్చున్నారు రాజాగారు. ఆ భవంతికి కొన్ని కోట్లకి యజమాని ఆయనే. ఆయనకి 60 ఏళ్ళు ఉండొచ్చు. దబ్బపండు ఛాయతో హుందాగా ఉన్నాడు. ఆయన మొహంలో రాజకళ్ళ ఉట్టిపడుతున్నా అంతకు మించిన భయమేదో ఆ రాజకళ్ళని తుడిచేయాలని ప్రయత్నిస్తోంది. ఆయన చేతికున్న బంగారు కడియం, వేళ్లకున్న వజ్రాల ఉంగరాలు, మెడలో ఉన్న పులిగోరు చైను లైట్ల కాంతిలో దగదగ మెరుస్తున్నాయి. ఇన్ని హంగులున్న ఆయన ముఖం ఎందుకో వెలవెలబోతోంది. పెదవులు వణుకుతున్నాయి. ఏ చిన్న శబ్దమైనా త్రుళ్ళిపడి చూస్తున్నాడు. ఆయన పక్కగా కూర్చుంది ఓ 20 ఏళ్ల యువతి. ఆమె పేరు వందన. రాజాగారి మనవరాలు. ఆయన ఆస్తికి ఏకైక వారసురాలు. అందానికి ప్రతీకలా ఉండే ఆమెకి తాతగారు తప్ప దగ్గరవాళ్ళు ఇంకెవరూ లేరు. వందన పక్కగా కూర్చున్న ఆమె పేరు జయంతి. ఆమెకు 40 ఏళ్ళు ఉండొచ్చు. బాలవితంతు, నా అనేవాళ్ళెవరూ లేక దూరపు బంధువైన రాజాగారి పంచన చేరింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. మిగతా వాళ్లలో ఒకతను ఎస్పీ వశిష్ఠ. అతను రాజాగారి దయాదాక్షిణ్యాలతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇవాళ అతను ఎస్పీ అయ్యాడంటే అది కేవలం రాజాగారు పెట్టిన భిక్షే. ఆ విశ్వాసం అతనికి. అందుకే తరచూ వచ్చి ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటాడు. అతనికి 40 ఏళ్ళు ఉండొచ్చు. మరొకతను డాక్టర్ భార్గవ. అతను ఆ ఊళ్ళో పేరున్న డాక్టరే కాక రాజాగారి ఫ్యామిలీ డాక్టర్ కూడా. అతను కూడా రాజాగారి వల్ల చాలా రకాలుగా సహాయాలు పొందాడు. ఇంకో అతను లాయర్ ముకుందం. బ్రహ్మిని తిమ్మిగాను
తిమ్మిని బ్రహ్మిగా అనువాదించి నెగ్గుకు రాగల సమర్థుడు, అసాధ్యుడు కూడా. మరో వ్యక్తి కాంట్రాక్టర్ రఘురామ్, రాజాగారితో క్లబ్ పరిచయం అతనికి. అతను రాజాగారిని అభిమానిస్తాడు. వీళ్ళ నలుగురు దాదాపు 40-45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు. వీళ్ళంతా రాజాగారికి ఆత్మీయుల కిందే లెక్క. తరచూ కలవడం, కబుర్లు చెప్పుకోవటం, జోక్స్ వేసుకుని నవ్వుకోవటం, డ్రింక్ పార్టీలు చేసుకోవటం అలవాటే. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. వాళ్ళు ఇప్పుడు కలుసుకున్నది సరదా కబుర్లు చెప్పుకోవడానికి, మందు పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేయడానికి కాదు, రాజాగారికి ధైర్యం చెప్పడానికి. అలా అని రాజాగారు పిరికివాడేం కాదు, పులిలాంటి వ్యక్తి. ఆస్తిపాస్తులతో పాటు కొన్నంత ధైర్య సాహసాలు కూడా ఉన్నాయి అతనికి. చిన్నతనంలో వేట ఆయనకి హాబీ. ఓసారి అడవికి చేరువుగా ఉన్న ఓ గ్రామంలోకి ఓ చిరుతపులి ప్రవేశించి గొడ్లని మనుషుల్ని స్వాహా చేస్తోందని తెలిసి ఆ ఊరి జనం కోరిక మేరకు ఎర్రతో సహా అడవికెళ్ళి ఒంటరిగా చిరుతని మట్టుపెట్టి పెద్ద హీరో అనిపించుకున్నాడు. వన్యప్రాణుల్ని చంపటం ఇప్పుడు పెద్ద నేరం. అప్పుడు కొన్ని కట్టుబాట్లున్నా ఊరి మీద పడిన చిరుతని సాహసంతో చంపి ఆ గ్రామవాసుల భయాన్ని పారద్రోలిన ఆయనని ప్రభుత్వం కూడా అభినందించింది. పంతానికి నిండు గోదావరిని ఈ దరి నుంచి ఆ దరికి ఇది రికార్డు సృష్టించాడు. జీపు ఈ రోజుకి తనే డ్రైవ్ చేసుకుంటాడు, డ్రైవర్ని వెనక కూర్చోబెట్టుకుని. కొడుకు కోడలు ఓ విమాన ప్రమాదంలో పోతే కొన్నంత దుఃఖాన్ని మింగి మనవరాలకి తల్లి తండ్రి తనే అయినట్లు పెంచాడు. తర్వాత భార్య కాలం చేస్తే ఆ దుఃఖాన్ని అణచేసుకుని వందన కంటతడి పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అన్నింటిలోనూ చివరికి ధైర్య సాహసాల్లో కూడా తనని మించిన మనవరాల్ని చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇన్ని గొప్ప గుణాలున్నాయి రాజాగారికి. అయితే ఆయనలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి జాతకాల పిచ్చి, స్వామీజీల పిచ్చి. ఎవరైనా జాతకాలు బాగా చెప్తారని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన మనవరాలి భవిష్యత్తును గురించి చెప్పమనేవాడు. ఇక కాషాయ వస్త్రాలు ధరించిన ఏ సన్యాసి కనిపించినా చేతులెత్తి నమస్కరిస్తాడు. స్వామీజీలను ఆహ్వానించి పాదపూజని, తులాభారాలని, డబ్బుని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తాడు. ఆయన సంగతి తెలిసిన కొంతమంది దొంగ సన్యాసులు ఆయన దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి అందినంతా దండుకుపోతూ ఉంటారు. ఇటీవల ఆయన దగ్గరకు సాధు వచ్చాడు. తన పేరు అమృతస్వామి అని, హిమాలయాల్లోంచి సరాసరి అక్కడికే వచ్చానని, భవిష్యత్తుని గురించి స్పష్టంగా చెప్పగలనని చెప్పాడు. ఇంకేముంది, రాజాగారికి భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆయనకి సకలోపచారాలు చేసి తన మనవరాలికి ఎలాంటి భర్త వస్తాడు, ఆమె కాపురం ఎలా సాగుతుంది లాంటి ప్రశ్నలు అడిగాడు. వెంటనే ఆ సాధువు సమాధిలోకి వెళ్ళిపోయాడు. వారం రోజుల పాటు రాజాగారింట్లో తిష్టవేసి రాజమర్యాదలన్నీ పొందుతూ మధ్య మధ్యలో సమాధిలోకి వెళ్తున్నానంటూ బిగుసుకుపోతూ పదోనాడు వందన భవిష్యత్తును గురించి ఏం చెప్పలేదు కానీ రాజాగారి భవిష్యత్తుకు సంబంధించిన పిడుగులాంటి ఓ వార్త చెప్పాడు. అదేమిటంటే, రాజాగారికి అతి త్వరలో ఓ పెద్ద గండం ఉందని, ఆ గండంలో రాజాగారు మరణిస్తారని, ఒకవేళ ఆయన చితి బయటపడితే వందనని గురించి చెప్తానని చెప్పాడు. హడలిపోయాడు రాజాగారు. ఈ గండం గడిచే మార్గమే లేదా స్వామి అంటూ దీనాతి దీనంగా అడిగాడు. ఆ స్వాముల వారు ప్రసన్న వదనారవిందులై, లేకేం భక్త, పదుగురికి ఉపయోగపడే నీలాంటి వాళ్ళు అంత తొందరగా పోకూడదు, నేను నీకు తాయెత్తు కడతాను, నీకోసం యాగాలు చేయిస్తాను అంటూ అభయమిచ్చి ఆయన చేతితో తాయెత్తు కట్టి, తర్వాత యాగాలు భోగాలు అంటూ మరికొంత డబ్బు గుంజి, ఇక నీకేం భయం లేదు భక్త, మృత్యువు నిన్నక ఏం చేయలేదు అంటూ మాయమైపోయాడు. అయితే ఆ సాధువు చెప్పిన భవిష్యత్తు తాలూకు భయాన్ని అతను కట్టిన తాయెత్తులు, చేశానన్న యాగాలు ఏమాత్రం తగ్గించలేకపోయాయి. అంతే, ఆ రోజు నుంచి రాజాగారు అదోలా అయిపోయారు. ధైర్య సాహసాలన్నీ మంత్రించినట్లు మాయమయ్యాయి. అందరిలాగే మరో సాధువు వచ్చి మాయమాటలు చెప్పి తాతగారి నుంచి డబ్బు దోచుకుపోయి ఉంటాడు అనుకున్న వందన తాతగారి నోటంట ఆయన మరణ వార్త విని నిర్ఘాంతపోయింది. ఆమెకు ఆ సాధువు మీద పిచ్చి కోపం కూడా వచ్చింది. తర్వాత తమాయించుకుని తాతగారి దగ్గర కూర్చుని దొంగ సన్యాసుల్ని గురించి, వాళ్ల మోసాలని గురించి, డబ్బు కోసం వాళ్ళు ఎన్ని దారుణాలు చేస్తారో కథల్లా చెప్పింది. ప్రస్తుతం వచ్చి వెళ్ళింది కూడా అలాంటి దొంగ సన్యాసి అని నమ్మకంగా చెప్పింది. మనవరాలి మాటలకి రాజాగారు కాస్త తేరుకున్నారు. కానీ అప్పుడే మరో పిడుగు పడింది ఆయన మీద. అదేంటంటే, రాజాగారికి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కని చంపబోతున్నట్లుగా ఓ ఉత్తరం వచ్చింది, నల్లత్రాచు అన్న సంతకంతో. ఎవరో అల్లరికి రాశారని తేలిగ్గా తీసుకున్నారు రాజాగారు. అన్నట్లే
అతను చెప్పిన రోజు తెల్లవారేసరికల్లా కుక్క చచ్చిపడింది ఆ ఇంటి వరండాలో. హడలిపోయారు రాజాగారు. ఆలోచనలో పడింది వందన. ఆ రోజు మరో ఉత్తరం వచ్చింది. నీ కుటుంబంలో చాలా దారుణాలు జరగబోతున్నాయి. నీ కుక్కతో మొదలైన మారణకాండ జరుగుతూనే ఉంటుంది. వేచి చూడండి అనుంది ఆ ఉత్తరంలో. రాజాగారి మొహం పాలిపోయింది. సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చచ్చిపోయిన కుక్క గుర్తొచ్చింది. అంతే, ఆయనలో విపరీతమైన మార్పు వచ్చేసింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా ఉండేవాడు. క్షణక్షణానికి త్రుళ్ళిపడి బిత్తర్చూపులు చూసేవాడు. తాతగారిని చూస్తున్న వందన కంగారు పడిపోయింది. ఆయన్ని మామూలు మనిషిని చేయడానికి కంకణం కట్టుకుంది. కానీ ఆ ప్రయత్నం పూర్తి కాకుండానే నల్లత్రాచు నుంచి మరో ఉత్తరం వచ్చింది రాజాగారికి. ఆ ఉత్తరం చూసి కొయ్యబారిపోయాడు ఆయన. అందులో ఇలా ఉంది, హలో రాజా, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావులే పాపం, నీ పెంపుడు కుక్క టపీమని చచ్చిపోయింది కదూ, దాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉండుంటావు అవునా? ఏ, నీ చుట్టూ చేరిన కప్పలు నిన్ను ఓదార్చడం లేదు? అన్నట్లు నీకు మరో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. నీ కుక్కని సమాధి చేసిన పారిజాతం చెట్టు పక్కనే మరికొన్ని గోతుల్ని తీసి సిద్ధంగా ఉంచుకో. ఎందుకో తెలుసా, ముందు నువ్వు, తర్వాత నీ మనవరాలు, మిగతా బంధుజనం వెళ్లాల్సింది అక్కడికే. అంతా ఒకే చోటైతే నయం కదా. నేనేం చేసినా ముందు చెప్పి మరీ చేస్తాను. నీ కుక్క తర్వాత టికెట్ నీకే ఇవ్వబోతున్నాను. రేపు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి, సరిగ్గా 12 గంటలకే నీకు మరణ ముహూర్తం పెట్టాను. ఈలోగా నీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలనుకుంటే తలుచుకో. నీ వాళ్ళకి నీ కష్టసుఖాలు ఏమైనా చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకో. ఏం చెప్పుకుంటావులే, నీ వెనకే వాళ్ళు వచ్చేస్తారుగా. ఒకవేళ నీ ఎస్పీ ఫ్రెండ్ నీ ప్రాణాన్ని కాపాడగలడేమో అడిగి చూడు. ఫలితం ఉండదనుకో, కేవలం నీ తృప్తి కోసం చెప్తున్నాను. మరి ఉంటాను, ఆదివారం రాత్రి కలుద్దాం. అంతిమయాత్రకి సిద్ధంగా ఉండు. ఇట్లు నల్లత్రాచు. ఆ ఉత్తరం చదివిన రాజాగారు నిలువెల్లా వణికిపోయాడు. వందన కూడా కంగారు పడింది, ముఖ్యంగా తాతగారి ఆరోగ్యం ఏమైపోతుందో అని. ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పారు ఆడవాళ్లు, నౌకర్లు, కానీ ఫలితం కనిపించలేదు. తిండి నిద్ర మానేశాడు. ఒక్కసారిగా 10 ఏళ్ల వయసు మీద పడ్డట్టు అయిపోయాడు. రాబోయే మృత్యువుని తలుచుకుని పిచ్చివాళ్లా తయారయ్యాడు. వందన జయంతులకి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఇద్దరూ కలిసి చర్చించుకుని ఈ విషయాన్ని వశిష్ట వాళ్ళకి చెప్పాలని నిర్ణయించుకుని రాజావారి సలహా కూడా అడిగారు. ఆయనకు ఆ సలహా నచ్చింది. వెంటనే ఫోన్ చేసి వశిష్ఠని, మిగతా వాళ్ళని పిలిపించాడు. సంగతంతా వివరించాడు. వశిష్ఠ ఆలోచనలో పడ్డాడు. అతని కళ్ళ ముందు పాత నేరస్తులు, వాళ్ల అలవాట్లు సినిమా రీల్లా కదిలాయి. తర్వాత అందరూ కలిసి చర్చించుకుని ఓ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే ఆ రోజు అందరూ అక్కడికి చేరారు. వశిష్ట కాంపౌండ్ మెయిన్ గేట్ దగ్గర ఇద్దరిని, భవంతి మెయిన్ ద్వారం దగ్గర ఇద్దరిని సాయుధులైన పోలీసులను ఏర్పాటు చేశాడు. దానికి తోడు గాలివాన కూడా తోడయింది. తమ అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి రానివద్దని 4 పోలీసులకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు వశిష్ట. నల్లత్రాచు ఉత్తరానికి హడలిపోతుంటే ఆ గాలివాన భవంతిలోని వారిని మరింత భీతికి గురిచేసింది. ఆ భీతి నుంచి తప్పించుకోవడానికే వాళ్ళు బ్రాందీలు, విస్కీలు తాగుతున్నారు. అయితే ఆ లిక్కర్స్ ఏమి వాళ్ల భయాన్ని పోగొట్టినట్టు లేవు. ఓసారి రివ్వున గాలి కొట్టి షాండ్లియర్ మరింత ఊగింది. వందన లేచి వెళ్ళి కిటికీ తలుపులన్నీ మూసి గడియలు బిగించింది. ఓసారి భయం భయంగా కిటికీల కేసు చూశారు రాజాగారు. మూవింగ్ బార్ అందరి ముందుకి చక్కర్లు కొడుతోంది. బాటిల్స్ ఖాళీ అవుతున్నాయి. సాధారణంగా తాతగారు ఇలాంటి పార్టీలో ఉండగా వందన కానీ జయంతి కానీ ఆ ఛాయలకే రారు. వాళ్ళకి ఇలాంటి పార్టీలంటేనే చిరాకు. ముఖ్యంగా రాజాగారికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. ఆ మాత్రం తాగకపోతే ఆయనకి భయంతో మతిపోతుందేమో అనిపించి మౌనంగా ఉండిపోయారు. తలుపులు బిగించుకుని కులాసా కబులు చెప్పుకుంటూ తాగే ఆ మగవాళ్ళకి కుటుంబ సభ్యులైన ఆ ఆడవాళ్ల ముందు తాగటం కాస్త ఇబ్బందిగానే అనిపించినా తప్పని పరిస్థితులు అని సర్ది చెప్పేసుకుని విడియంగానే సేవిస్తున్నారు. అయితే అందరూ మోగనం పట్టినట్లు మౌనంగా కూర్చున్నారు. అందరి మొహాల్లోనూ ఏదో దారుణం జరగబోతోంది అన్న భీతి తొంగి చూస్తూనే ఉంది. ఎస్పీ వశిష్ట రాజాగారి గ్లాసులో మరో పెగ్ పోశాడు. ఆయన వణుకుతున్న చేతులతో ఆ గ్లాసును తీసుకుని పెదవుల దగ్గరికి తీసుకెళ్లాడు. అదంతా వందనకి చాలా చిరాగ్గా ఉంది. ఏమిటి తాతయ్య ఇదంతా అంది కాస్త సీరియస్గా. రాజాగారు తలెత్తి మనవరాల కేసు చూశాడు. దర్పంగా చురుగ్గా ఉండే ఆయన కళ్ళల్లో కొన్నంత దిగులు గూడు కట్టుకుంది. ఆయన పరిస్థితిని చూసిన వందనకి ఆయన పట్ల అంతులేని జాలి కలిగింది.
అయితే ఆ జారిని పైకి కనిపించనీయకుండా, తాతయ్య ఇదేం బాగోలేదు, ఏదో కాస్త తాగుతావేమో అని ఇందాకటి నుంచి ఊరుకున్నా, నువ్వు ఆగేలా లేవు, నువ్వు అలా తాగితే ఈ సరంజామా మొత్తం బయటికి విసిరేస్తాను అంది గంభీరంగా. రాజాగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు తాగాలని లేదమ్మా, కానీ తాగితే రాబోయే ఆపద ఆగిపోతుందా చెప్పు, అలా అయితే నీకోసం మేం కూడా తాగుతాం, ఆయన మాట పూర్తి కాకుండానే అంది వందన. ఆగిపోతుందని కాదు, కాస్త భయం తగ్గుతుందేమో అని. తగ్గదు, మరింత పిచ్చి ఆలోచనలు వస్తాయి అంది జయంతి. రాజాగారు మాట్లాడలేదు. వంట మనిషి భీమయ్య వచ్చి ఓ పక్కగా నిల్చున్నాడు. వంట అయిందా అంది వందన. అయ్యిందన్నట్లు తలూపాడు అతను. సరే, అన్నీ సిద్ధం చేయి, మేము వచ్చేస్తున్నాం అందామె. అతను వెళ్ళిపోయాడు. డిన్నర్ తీసుకుందామా అంకుల్ అంది వందన వశిష్ఠను ఉద్దేశించి. ఆమె ఆయన్ని అంకుల్ అనే పిలుస్తుంది. అతను లేచాడు. వందన తాతగారు చేయి పట్టుకుని లేవదీసింది. నాకు ఆకలిగా లేదమ్మా గుణిగినట్లు అన్నాడాయన. నీకు ఆకలిగా ఉందో లేదో నాకు తెలుసు పద అని మిగతా వాళ్ళందరినీ కూడా డిన్నర్కి ఆహ్వానించిందామె. అందరూ కిందికి దిగి డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. నిజానికి ఎవరికీ అన్నం తినాలని లేదు, కానీ రాజాగారి కోసం అంతా టేబుల్ ముందు కూర్చున్నారు. భీమయ్య వడ్డన మొదలుపెట్టాడు. వందన తాతగారి పక్కన కూర్చుని తిను తాతయ్య అంది మృదువుగా. ఆయన ఓసారి బేరగా ఆమె కేసు చూశాడు. తిను తాతయ్య నీకేం భయం లేదు అందాను. అవును రాజాగారు, మేమింతమంది ఉండగా మీ మీద ఈగను కూడా వాళ్ళనివ్వం, ఆ ఎముడొచ్చినా మిమ్మల్ని ఏం చేయలేడు, ముందు భోంచేయండి. అవును రాజాగారు, మీరు మొదలు పెడితేనే కానీ మేమెవరం మొదలు పెట్టం అన్నాడు భార్గవ. అందరూ మరోసారి హెచ్చరించడంతో తప్పనిసరిగా అన్నంలో చేయి పెట్టాడు రాజాగారు. గుడ్ అంటూ వశిష్ఠ తదితరులు కూడా తినడానికి ఉపక్రమించారు. రాజాగారు అన్నం కలిపి సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకుంటుండగా ఫోన్ మోగింది. అంతే, ఆయన చేతిలోని ముద్ద జారి కంచంలో పడిపోయింది. వందన రిసీవర్ తీసింది. హలో రాజావారు ఉన్నారా, మృదువుగా వినిపించింది ఓ గొంతు. మీరెవరు అంది వందన అతని ప్రశ్నకి జవాబు చెప్పకుండానే. క్షమించండి, నేను మీకు తెలియదు, ఒకప్పుడు రాజావారు నాకెంతో సాయం చేశారు, ఆయన దయవల్లే నేను ఓ మనిషిగా అయ్యాను, స్టేట్స్ నుంచి నిన్ననే వచ్చాను. ఓసారి రాజాగారి దర్శనం చేసుకుందామని చాలా మర్యాదగా అడిగాడు అవతలి వ్యక్తి. క్షణం మాట్లాడలేదు వందన. అందరూ ఆమె కేసి ఆతృతగా చూస్తున్నారు. ప్లీజ్ రాజావారు ఉన్నారో లేదో చెప్తే, అవతలి వ్యక్తి మళ్ళీ అడిగాడు. ఉన్నారు, మీ పేరు చెప్పండి అంది వందన. నా పేరు కాంతారావు. అయినా ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయపడే రాజావారికి నాలాంటి వారు గుర్తుండకపోవచ్చు అన్నాడు అతను. క్షణం ఉండండి అని మౌత్ పీస్ మీద చేయి పెట్టి విషయం తాతగారికి చెప్పింది వందన. హడలిపోయారు రాజాగారు. వద్దు, ఇప్పుడు ఎవరిని రానివ్వద్దు అన్నాడు అరిచినట్లు. తాతగారి భయాన్ని అర్థం చేసుకున్న వందన, క్షమించండి, ప్రస్తుతం తాతగారి హెల్త్ అంత బాగాలేదు, ఆయన్ని పలకరించొద్దని డాక్టర్లు చెప్పారు, దయచేసి మరోసారి చూద్దురు కానీ అని ఫోన్లో సున్నితంగా చెప్పింది. అయ్యో అలాగా, సుస్థి ఏమిటి అంటూ కంగారు పడిపోయాడు అతను. వందన ఏదో తోచింది చెప్పేసింది. పోనీ, ఒకసారి ఫోన్లో అయినా మాట్లాడతాను ప్లీజ్, రేపు మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి అభ్యర్థనాపూర్వకంగా అడిగాడు అతను. అయోమయ అవస్థలో పడింది వందన. మళ్ళీ ప్రాధేయపడ్డాడు అవతలి వ్యక్తి. ఫోన్లో మాట్లాడినంత మాత్రాన వచ్చే నష్టమే ఉండదు అని వశిష్ట వాళ్ళంతా సర్ది చెప్పడంతో రాజాగారు ఫోన్లో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. హలో హలో, రాజా హియర్, గొంతు కంపిస్తున్నా హుందాగానే అన్నాడు. ఎవరు, రాజావారా ఆతృతగా అడిగాడు అవతలి వ్యక్తి. ఎస్, హలో రాజా, నమస్తే, ఏమిటి ఒంట్లో బాగాలేదుట అదోలా అడిగాడు అవతలి వ్యక్తి. అవునులే, ఇంతకీ నువ్వెవరు అన్నాడు రాజావారు. అతనెవరా అని ఆలోచిస్తూనే జవాబుగా భయంకరమైన నవ్వు వినిపించింది. త్రుళ్ళిపడ్డాడు రాజాగారు. ఎవరు నువ్వు అన్నాడు అరిచినట్లు. నేనెవరో ఇంకా నీకు అర్థం కాలేదా, ఈసారి అతని గొంతులో కాఠిన్యం తప్ప సౌమ్యత ఏమాత్రం లేదు. రాజాగారి మొహం నిండా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణికిపోతున్నాడు. ఆయన అవస్థ గమనించిన వశిష్ఠ ఆయన చేతిలోని రిసీవర్ లాక్కున్నట్లు తీసుకుని ఎవరు అన్నాడు అరిచినట్లు. అయితే అవతల నుంచి జవాబు రాలేదు కానీ రిసీవర్ పెట్టేసిన శబ్దం మాత్రం అయింది. వశిష్ఠ కూడా రిసీవర్ పెట్టేసి కూలబడ్డాడు. ఎవరు ఆతృతగా అడిగారంతా. చెప్పలేదు, రిసీవర్ పెట్టేశాడు నీరసంగా అన్నాడు వశిష్ఠ. వాడు ఖచ్చితంగా నల్లత్రాచే, వాడి ధోరణే తెలిసిపోతుంది తడారిపోతున్న గొంతుతో అన్నాడు రాజాగారు. చచ్చా, అదేం కాదు తాతయ్య, అతనెవరో నీ సాయం పొందిన వ్యక్తినని చెప్పాడు అంది వందన.
కాదమ్మా, అలా చెప్తే తప్ప రిసీవర్ నాకు ఇవ్వవని అలా చెప్పాడు. అవును, వాడే. ఇక నా పని అయిపోయింది, వాడు వచ్చేస్తాడు. పసివాడిలా ఏడవసాగాడు ఆయన. పులిలా ఉండే ఆయన అలా ఏడుస్తుంటే అందరి మనసులు బాధగా మూలిగాయి. వాతావరణం మరింత గంభీరంగా అయిపోయింది. పని పాటలు లేని వెధవేవుడో ఫోన్ చేస్తే, నువ్వేమిటి తాతయ్య ఇంత కంగారు పడిపోతావు అంది వందన కాస్త సరదాగాను కాస్త విసుగ్గాను. ఒకవేళ నిజంగానే వాడే అయినా ఇంతమంది ఉండగా ఏం చేయగలడు? ఇదిగో రాజాగారు, ఇక్కడ మేమున్నాం. బయట సాయుధులైన మనవాళ్ళున్నారు. వీటన్నింటికీ మించి ప్రళయతాండవం చేస్తున్నట్లు గాలివాన. ఇన్ని అడ్డంకులు దాటుకుని ఇక్కడికి ఎవరు రాగలరు? మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు వశిష్ఠ. మిగతా వాళ్ళు అలాగే అనటంతో రాజాగారి మొహంలోకి కాస్త జీవం వచ్చినట్లయింది. చల్లారిపోయిన అన్నంలో చేతులు పెట్టారు. అంతా బయట భయంకరంగా ఉంది వాతావరణం. గాలి చేసే చప్పుళ్ళు మృత్యుగీతాల్లా అనిపిస్తున్నాయి రాజాగారికి. ఆకాశం గర్జించింది. ఆ ప్రయత్నంగా త్రుళ్ళిపడ్డారంతా. భయం భయంగా బయటికి చూశారు. అప్పుడే మళ్ళీ ఫోన్ మోగింది. అందరి గుండెలు ఓ క్షణం ఆగి తిరిగి వేగంగా కొట్టుకోసాగాయి. కళ్ళు విశాలం చేసుకుని ఫోన్ కేసు చూడసాగారు. ఫోన్ మోగుతూనే ఉంది. రాజాగారు వశిష్ట కేసు చూశాడు. అతను తప్పనిసరిగా లేచి రిసీవర్ తీశాడు. అయితే అందరూ భయపడ్డట్టుగా అది నల్లత్రాజ్ చేసిన ఫోన్ కాదు. రాజాగారికి వశిష్ఠకి కూడా బాగా తెలిసిన వ్యక్తి. తన కూతురు పెళ్లికి మర్నాడు నిశ్చితార్థం జరగబోతోందని, వాన వెలిస్తే రాజావారు తప్పకుండా ఆ ఫంక్షన్కి రావాలని, తనే వచ్చి ఆయన్ని తీసుకువెళ్తారని దాని సారాంశం. రాజాగారు ఏదో చెప్పి రిసీవర్ పెట్టేశాడు. ఎవరు అన్నట్టు చూసింది వందన. రాజాగారు చెప్పారు. జయంతి మొహంలో ఏదో అనుమానం. అతను నిజంగా నిశ్చితార్థానికి పిలవాలనుకున్న వ్యక్తే అంటారా అంది. అవును, అతను నాకు బాగా తెలుసు అన్నాడు రాజాగారు. వశిష్ట చెప్పాడు ఆ వ్యక్తిని గురించి. ఐటమ్స్ అన్నీ పూర్తిగా చల్లారిపోయాయి, వేరే ప్లేట్లలో వడ్డించు అంది వందన. క్షణాల్లో ప్లేట్లు మారాయి. వేడివేడి ఐటమ్స్, పొగలు కక్కుతున్న అన్నం టేబుల్ మీదకి ప్రత్యక్షమయ్యాయి. అంకుల్, ఈసారి ఇవేమీ చల్లారిపోకుండా తినేయాలి, తాతయ్య పసిపిల్లాళ్ళ మారాన్ చేస్తున్నారు. అందుకే మీరేదైనా మంచి కథ చెప్పండి, కథ వింటూ భోంచేసేద్దాం. తాతయ్య నాలుగు ముద్దలు తింటారు లేని ఉత్సాహం నటిస్తూ అంది వందన అన్నం కలుపుకుంటూ. నేనా కథ? నవ్వాడు వశిష్ట. అవును, మంచి కథ. కథలకే బోరెడు కథలు, రౌడీ కథలు, రాడికల్స్ కథలు, హంతకుల కథలు, బందిపోటు దొంగల కథలు, ఇంకా అబ్బే అలాంటి కథలు కావంకల్, కాస్త మంచి కథలు, మనసుల్ని ఉల్లాసపరిచే సరదా కథలు. అతని మాట పూర్తి కాకుండానే అంది వందన తాతగారి చేతిని ప్లేట్లోని అన్నంలో పెడుతూ.